చాలా సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో బీజేపీ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం రామయ్యంపేట నిజాంపేట మండలానికి చెందిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ రోడ్లు సరిగ్గా లేవని, వెంటనే రోడ్లు నిర్మించాలని, ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని, వెంటనే వైద్య సిబ్బందిని నియమించి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రామయ్యంపేట పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరుకున్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేడు ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, నిజాంపేట బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షులు మానేగల్ల వెంకటేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సంఘీయ తదితరులు పాల్గొన్నారు. రామాయణపేట మండల సమస్యలు, నిజాంపేట మండల సమస్యలు, నాసింగ్ మండల సమస్యలు తెలుసుకుందామని మీరు ముందుకు వచ్చినందుకు స్వాగతం. రామాయణపేటలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు నాయకులు మీ దాకా తీసుకొస్తారో తీసుకొస్తలేరో మాకు తెలియదు. కామారెడ్డికి వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా సాయంత్రం 6 అయిందంటే రామాయణపేటకి బస్సులు ఉన్నాయి. పట్టణ ప్రగతిని పెట్టారు, ప్రగతి ముగిసింది, నెల రోజులైతే నైనా డెంగ్యూ కేసులు వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ పోదామంటే అక్కడ ఒక డాక్టర్ లేడు, ఒక సౌకర్యాలు లేవు. మరి వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు, పైసలు ఉన్న హైదరాబాద్ వెళ్తారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? మరి సమస్యలు ఎవరు మీ దగ్గర తీసుకురావాలి? రెవెన్యూ డివిజన్ మాటిచ్చారు, రెవెన్యూ డివిజన్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు. ఒక మహిళలని డిగ్రీ చదివిద్దామంటే వేరే ఊర్లో పంపించడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళు చదివించడం మానేసారు. మరి ఇక్కడనే డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఇక్కడనే చదువుకునే వాళ్ళు కదా. మరి అది మీ దృష్టికి నాయకులు తీసుకురాలేరు. మరి మీరు ఎక్కడ నుంచి చూస్తారు? 7 ఏళ్ల నుంచి మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా రామాయణపేట ప్రజల మీద మీకు సమస్యల మీద? రామాయణపేట అదే విధంగా పక్కన ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి ప్రజల సమస్యల కోసం ఇక్కడ డయల్ యువర్ ఎమ్మెల్యే అని చెప్పేసి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా బాగా ఉంది. విద్యార్థులకు అతిపెద్ద సమస్య, విద్యార్థులకు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరము, ఇది ఒక ప్రధానమైన సమస్య. అంతేకాకుండా గతంలో మీరు అదేవిధంగా హరీష్ రావు గారు హామీ ఇచ్చినటువంటి రెవెన్యూ డివిజన్ మర్చిపోయిర్రు. మేము మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాము, బస్సు సదుపాయం లేక చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వ దవాఖాన ఈ రోజు కనీసం అక్కడ వైద్యం అందలేని పరిస్థితి,